हेलो फ्रेंड्स, अंदर की नमस्ते. फ्रेंड्स, ये वीडियो लो ने डिस्कस चाहिए भी स्टॉक हो चेसी फाइम इंडस्ट्रीज. फाइम इंडस्ट्रीज ओका लाइटनिंग सॉल्यूशन प्रोवाइडर. ओके, सो टू व्हीलर्स कानी वंडी, फोर व्हीलर्स कानी वंडी, लाइटनिंग गने दी इम्पोर्टेंट, राइट? सो फ्रंट लाइट्स, बैक लाइट्स, इलागा एंड टू एंड मन के लाइटनिंग सॉल्यूशंस प्रोवाइडर फाइम इंडस्ट्रीज. सो फाइम इंडस्ट्रीज एंदुकु नेनु ई वीडियो लो मी तो डिस्कस चेयबोतुन्नानो, रीजन्स नेनु मीकु चेप्तानु. फाइम इंडस्ट्रीज ओनली सोल ओके ओके कंपनी विच इज द ओनली प्रोवाइडर ऑफ लाइटनिंग सॉल्यूशंस फॉर ओला इलेक्ट्रिक. सो ओला इलेक्ट्रिक मन अंदर की तेलुसु, इलेक्ट्रिकल टू व्हीलर वेहिकल्स नी टू मॉडल्स द्वारा लॉन्च चेसिंदि रीसेंटली. अंड दग्गर दग्गर मनकि फाइव इंडस्ट्रीज अनेदि ओनली वन सॉल्यूशन, ओके, ओनली वन कंपनी. सो ई यొక్క ओला इलेक्ट्रिक की फ्रंट लाइट्स, बैक लाइट्स, इंडिकेटर लाइट्स, अलागे ఈ సొల్యూషన్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేసే కంపెనీ. దగ్గర దగ్గర మీరు చూసినట్లయితే 40% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్స్ నుంచి ఈ ఫైమ్ ఇండస్ట్రీస్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫైమ్ ఇండస్ట్రీస్ అనేది ఓన్లీ లైట్నింగ్ సొల్యూషన్స్ మాత్రమే కాదు, రియర్ వ్యూ మిర్రర్స్, ఓకే, మిర్రర్స్లో కూడా దీని ఎంట్రీ అనేది ఉంది. మీరు ఫైమ్ ఇండస్ట్రీస్ చూసినట్లయితే కనుక డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఫర్ ఓలా ఎలక్ట్రిక్, సో ఓలా ఎలక్ట్రిక్తో మాత్రమే కాకుండా డిఫరెంట్ అదర్ మనకి TVS మోటార్స్, యమహా, హోండా, ఆ తర్వాత హీరో ఎలక్ట్రిక్, హీరో, సో ఇలాంటి నంబర్ ఆఫ్ వెహికల్స్, ఈ నెంబర్ ఆఫ్ OEMs ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఫర్ టూ వీలర్స్కి వీళ్ళు మనకి లైట్నింగ్ సొల్యూషన్స్, ఆ తర్వాత మీకు రియర్ వ్యూ మిర్రర్స్, ఆ తర్వాత LED ప్యానెల్ లైట్స్, సో ఇలా నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అండ్ వై, ఎందుకు నేను ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ గురించి ఎందుకు నేను ఫైవ్ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేస్తున్నాను అంటే, సో అడాప్షన్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ వెహికల్ అడాప్షన్ అనేది, సో మనం చూసినట్లయితే టూ వీలర్స్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఫోర్ వీలర్స్, పాసింజర్, ఆ తర్వాత కమర్షియల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అడాప్షన్, ఎలక్ట్రికల్ వెహికల్ అడాప్షన్ అనేది ఫస్ట్ టూ వీలర్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫైవ్ ఇండస్ట్రీస్ యొక్క బిజినెస్ మోడల్, ఆ తర్వాత ఫైనాన్షియల్ అనాలిసిస్, ఆ తర్వాత కంపెనీ యొక్క ఓకే డెట్ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్జిన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే కంపెనీ యొక్క ఈ ఫైమ్ ఇండస్ట్రీస్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ పైన కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను లాట్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి, ఇలాంటి ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, క్వార్టర్లీ రిజల్ట్స్ గురించి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది. సో డెఫినెట్లీ మీకు స్టాక్ మార్కెట్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మన ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో లెట్ అస్ సీ ఫైమ్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఫైమ్ ఇండస్ట్రీస్ యొక్క ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూడండి. సో ఏంటి ఫైమ్ ఇండస్ట్రీస్, ఏ ప్రొడక్ట్స్లో ఉంది? సో ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ మనకి ఇవన్నీ లైట్స్, డోమ్ లైట్స్, హెడ్ లైట్స్, ఆ తర్వాత రియర్ లైట్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇండికేటర్ లైట్స్, ఓకే, సైడ్ ఇండికేటర్ లైట్స్, సైడ్ ప్యానెల్ లైట్స్. సో ఇలాగ వేరియస్ సెగ్మెంట్ మనకి ఆ లైటింగ్ సెగ్మెంట్లో ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ మనకి దగ్గర దగ్గర మనం చూసినట్లయితే 42% ఆఫ్ రెవెన్యూస్ మనకి ల్యాంప్స్ నుంచి వస్తుంది, అలాగే LED లైట్స్ దగ్గర నుంచి మనకి దగ్గర దగ్గర 26% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తాయి. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే మిర్రర్స్, సైడ్ మిర్రర్స్, రియర్ వ్యూ మిర్రర్స్, ఓకే, ఇలాగ వేరియస్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. సో ఈ మిర్రర్ నుంచి దగ్గర దగ్గర మనకి 11% ఆఫ్ ద రెవెన్యూస్ అనేవి రావటం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అని చెప్పి, క్యానిస్టర్ అని చెప్పి, ఫ్యూయల్ పంప్ మాడ్యూల్ అని చెప్పి, ఇవి ఇతర ప్రొడక్ట్స్ ఏవైతే మనకి ఫైమ్ ఇండస్ట్రీస్ ఉందో. సో ఫైమ్ ఇండస్ట్రీస్ చాలా JVs కూడా చేసింది, జాయింట్ వెంచర్స్ విత్ జపనీస్ కంపెనీస్ వీటితో. సో వాటి వివరాలు కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటితో పాటు ఫైమ్ ఇండస్ట్రీస్ మనకి LED డిస్ప్లేస్, ఓకే, సో LED డిస్ప్లే ఏవైతే ఉంటాయో ఆ డిస్ప్లేస్ కూడా, ఓకే, ఈ యొక్క దీని యొక్క పాత్ర ఉంది. ఆ డిస్ప్లేస్ని కూడా నేను మీకు చూపిస్తాను, ఈ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో చూపించడానికి ట్రై చేస్తాను. మీరు బుక్ వాల్యూ అండ్ వీటి ఫైనాన్షియల్ రేషియోస్ వీటన్నిటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసినట్లయితే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది
ఓకే. సో ఫస్ట్ డెట్ గురించి మాట్లాడుకుందాం. సో డెట్ టు ఈక్విటీ అనేది మనకి కన్సిడరబుల్గా వెరీ లో, ఓకే. సో 0.1%కి తీసుకురావటం జరిగింది. సో మీరు ఇక్కడికి వెళ్ళి స్క్రీనర్లో వెళ్ళి కూడా డెట్ పొజిషన్ చూడొచ్చు. డెట్ టు ఈక్విటీ మనకి క్లోజ్ టు 0.14 ఉంది, 0.1, విచ్ ఈస్ నెగ్లిజబుల్, ఓకే. అండ్ ఇంకొక విషయం మీరు చూసినట్లయితే, ఈ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి మీరు డెట్ పొజిషన్ చూసినట్లయితే, మార్చ్ 2017లో మనకి 225 crores డెట్ లెవెల్స్ ఉండేవి, ఇప్పుడు మనం కేవలం 80 crores డెట్ లెవెల్స్. సో అగైన్ ఇది మంచి పాజిటివ్ మూవ్ ఫ్రమ్ ద కంపెనీ, ఓకే. సో అలాగే మీరు మిగతా పారామీటర్స్లో మీరు చూసినట్లయితే కనుక, సో ఇక్కడ మీరు మిగతా పారామీటర్స్ చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓ ప్యాట్, ఆ తర్వాత రెవెన్యూస్, ఇవన్నీ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూసినట్లయితే కంపెనీ మోర్ దాన్ 10% గ్రోత్ని తీసుకురావడానికి ట్రై చేసింది, ఓకే. సో ప్రొడక్ట్స్ వైజ్ ఇంకొకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఎల్ఈడి డిస్ప్లే ప్యానెల్. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు రైల్వే స్టేషన్లో ఏదైతే ఎల్ఈడి డిస్ప్లే ప్యానెల్స్ ఉన్నాయో, అలాగే బస్సెస్ పైన ఏదైతే ఎల్ఈడి డిస్ప్లే ప్యానెల్స్ ఉన్నాయో, ఈ సెగ్మెంట్లో కూడా మనకి ఫైమ్ ఇండస్ట్రీస్ అనేది ఉంది, ఓకే. సో ఇక్కడ చూడండి, కొంత సెగ్మెంట్ మనం మీరు చూసినట్లయితే ఫైమ్ ఎల్ఈడి ల్యూమినేర్స్, ఓకే. సో ఇది, అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను టూ వీలర్ సెగ్మెంట్లో వీళ్ళ కస్టమర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ఈ కస్టమర్స్ అనేవాళ్ళు టూ వీలర్ సెగ్మెంట్లో మనకి హోండా, టీవీఎస్, యమహా, సుజుకి, ఐషర్, హార్లీ డేవిడ్సన్, ఓకే, ఇవన్నీ. అండ్ అలాగే టూ వీలర్ సెగ్మెంట్లో గ్లోబల్ కస్టమర్స్లో మనకి హోండా, సుజుకి, హార్లీ డేవిడ్సన్, యమహా, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫోర్ వీలర్ సెగ్మెంట్స్లో మనకి టాటా, ఆ తర్వాత ఫోర్స్ మోటార్స్, హోండా, మహీంద్రా, హుండై, సో వీళ్ళందరూ కూడా మనకి ఫోర్ వీలర్ సెగ్మెంట్లో వీళ్ళ యొక్క కస్టమర్స్ ఉన్నారు. అండ్ ఫోర్ వీలర్ సెగ్మెంట్స్లో మనకి గ్లోబల్ కస్టమర్స్లో మీరు చూసినట్లయితే జిఎం, ఆ తర్వాత స్పారెక్స్, ఓకే, కుబోటో, సో ఇలాంటి కంపెనీస్ అన్నీ మనకి గ్లోబల్ కస్టమర్ రేస్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అదర్ పార్ట్స్లో కూడా మనకి కొన్ని అదర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. షీట్ మెటల్ పార్ట్స్, బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అండ్ క్యానిస్టర్ మనకి అదర్ పార్ట్స్ కింద వస్తున్నాయి, ఓకే. అండ్ మీరు ప్లాస్టిక్ మౌల్డెడ్ పార్ట్స్, సో కొన్ని డోమ్స్కి వాటికి వీటికి మనకి ప్లాస్టిక్ మౌల్డెడ్ పార్ట్స్ అనేవి అవసరం అవుతాయి. సో వాటికి కూడా వీళ్ళు హోండా, టీవీఎస్, సుజుకి వాళ్ళకి సప్లై చేస్తున్నారు. అండ్ స్టాండలోన్ ప్లాస్టిక్ మౌల్డ్ పార్ట్స్ త్రీ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి యూనిట్ 2 ఇన్ తమిళనాడు, యూనిట్ 8 ఇన్ రాజస్థాన్, యూనిట్ 9 ఇన్ గుజరాత్. సో ఈ త్రీ ప్లాంట్స్ ఇక్కడ మనకి ప్లాస్టిక్ మౌల్డ్స్ అనేవి కంట్రిబ్యూషన్ ఉంది, ఓకే. అండ్ మనం రియర్ వ్యూ మిర్రర్స్ మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 5 ప్లాంట్స్ ఉన్నాయి, ఓకే. హర్యానా, తమిళనాడు, తమిళనాడులో 2, హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్. సో రియర్ వ్యూ మిర్రర్స్ ఈ వీళ్ళందరూ క్లయింట్స్ మనకి రియర్ వ్యూ మిర్రర్స్ని సప్లై చేస్తున్నారు వీళ్ళు. అండ్ మనం చూసినట్లయితే ఆటోమోటివ్ లైట్స్ మనం చూసినట్లయితే హెడ్ ల్యాంప్ అండ్ రియర్ ల్యాంప్, ఇండికేటర్ కాకుండా. సో ఇవి కూడా దగ్గర దగ్గర మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 6 ప్లాంట్స్లో వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది, ఓకే. సో దిస్ ఈజ్ ఆటోమోటివ్ లైట్స్. సో కంపెనీకి నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇవన్నీ రావటం జరిగింది, ఓకే. సో కంపెనీ దగ్గర దగ్గర మనకి ఎస్టాబ్లిష్ 1989 నుంచి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. సో క్లోజ్ టు మనకి 30 ఇయర్స్ ఉన్న కంపెనీ ఇది, ఓకే. సో ప్రమోటర్ డ్రివెన్ కంపెనీ, ఆల్మోస్ట్ 65% ఆఫ్ ద షేర్ హోల్డింగ్ మనకి ప్రమోటర్స్ హోల్డ్ చేస్తారు. సో మీరు ఆ డీటెయిల్స్ కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్లో మీరు వెళ్ళి చూడొచ్చు. సో నంబర్ ఆఫ్ అవార్డ్స్ మనకి యమహా నుంచి, మారుతి నుంచి, ఇలా నంబర్ ఆఫ్ అవార్డ్స్ అనేవి వీళ్ళకి రావటం జరిగింది. అండ్ ఆర్ఎండి కూడా, సో మీరు స్ట్రాంగ్ ఆర్ఎండి డెవలప్మెంట్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి. సో కొన్ని ఆర్ఎండి డీటెయిల్స్ వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఈ కంపెనీ మనకి 1989లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆటోమోటివ్ లైటింగ్, సిగ్నల్ ఎక్విప్మెంట్, మిర్రర్స్ ఇవన్నీ మనం చూసాము. సో దగ్గర దగ్గర కీ కస్టమర్స్ మనకి హోండా, యమహా, టీవీఎస్, టాటా వీళ్ళందరూ కీ కస్టమర్స్. టాప్ 3 కస్టమర్స్ నుంచి దగ్గర దగ్గర 78% ఆఫ్ ద రెవెన్యూస్ అనేవి రావడం జరుగుతుంది, ఓకే. సో ఈ కంపెనీ పార్ట్నర్షిప్స్, టోయో డెన్సో అనే ఒక జపనీస్ కంపెనీతో పార్ట్నర్షిప్ 2018లో బ్యాంక్ యాంగిల్ సెన్సర్ని మనకి, మనం పార్కింగ్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ చేసే ఫోర్ వీలర్ పార్కింగ్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సెన్సర్స్ ఉంటాయి. సో వాటిని డెవలప్ చేయడంలో 2018లో వీళ్ళు జపాన్తో మనకి జాయింట్ వెంచర్ తీసుకున్నారు, టోయో డెన్సో అనేది కంపెనీ. అలాగే 2017లో మనకి ఏషియన్ ఇండస్ట్రీస్, ఓకే, ఏషియన్ ఇండస్ట్రీ అనే కంపెనీతో వీళ్ళు జేబీ చేశారు, జాయింట్ వెంచర్. అండ్ అలాగే 2018లో మనకి ఈ కంపెనీ ఏషియన్ ఇండస్ట్రీ అనే కంపెనీతో జాయింట్ వెంచర్లో మనకి
ఈ కంపెనీ జపాన్ కంపెనీ. ఆ కంపెనీ మనకి ఫ్యూయల్ పంప్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూయల్ పంప్ మాడ్యూల్స్కి ఈ ఏషియన్ ఇండస్ట్రీ అనే కంపెనీ 2018లో ఈ కంపెనీతో జేవీ చేయటం జరిగింది. సో ఆటోమోటివ్ ల్యాంప్ దగ్గర దగ్గర 42% రెవెన్యూస్, ఎల్ఈడి ల్యాంప్ 26% రెవెన్యూస్, రియర్ వ్యూ మిర్రర్స్ 11%, ప్లాస్టిక్ మోల్డెడ్ పార్ట్స్ 11% అండ్ అదర్ ప్రొడక్ట్స్ మనకి దగ్గర దగ్గర 10% రెవెన్యూస్. మీరు మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ మనం చూసినట్లయితే 92.5% రెవెన్యూస్ అన్నీ కూడా మనకి ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి రావటం జరుగుతుంది. రిప్లేస్మెంట్ మార్కెట్ దగ్గర నుంచి దగ్గర దగ్గర క్లోజ్ టు 5% మార్కెట్ షేర్ అనేది ఉంది. ఆర్ఎండి మీరు చూసినట్లయితే ఇన్హౌస్ ఆర్ఎండి ఉంది. సో ఇందులో మనకి ఎన్వైరన్మెంటల్ టెస్టింగ్, ప్రొడక్ట్ టెస్టింగ్, ఫోటోమెట్రీ టెస్టింగ్, థర్మల్ టెస్ట్స్, ఓకే వేరియస్ అదర్ డిజైన్ మనకి డిజైన్స్ పైన వీటన్నిటిపైన మనకి వీళ్ళు ఆర్ఎండి అనేది చేయటం జరుగుతుంది. అండ్ ఆర్ఎండిలో మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి కూడా వీళ్ళు అప్రూవల్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో దీనిపైన కూడా వీళ్ళు వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఆర్ఎండిలో దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. ఓకే సో దీస్ ఆర్ ద ఆర్ఎండి డీటెయిల్స్. కంపెనీ మోస్ట్లీ మనకి ఏంటంటే ఇది ఎక్విప్ మనకి B2B కంపెనీ మోస్ట్లీ. రీప్లేస్మెంట్ మార్కెట్ అనేది చాలా తక్కువ. సో ఎందుకు ఈ కంపెనీ గురించి నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అంటే ఇది మార్కెట్ లీడర్. సో మార్కెట్ లీడర్ ఇన్ ద సెన్స్ దగ్గర దగ్గర 30% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఇన్ టూ వీలర్ ల్యాంప్స్ ఇన్ ఇండియా. ఓకే టూ వీలర్ మార్కెట్ షేర్లో హెడ్ ల్యాంప్స్ వీటిలో దగ్గర దగ్గర 30% మార్కెట్ షేర్ ఉంది. సో 30% మార్కెట్ షేర్ అనేది చిన్న విషయం కాదు. సో రేపొద్దున ఎలక్ట్రికల్ అడాప్షన్ నేను మీతో డిస్కస్ చేసిన విధంగా టూ వీలర్స్ అనేవి ఫస్ట్ ఎలక్ట్రికల్ అడాప్షన్ అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు వీటికి ఈ కంపెనీకి చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది అనేది నా అభిప్రాయం. అండ్ ఓలా ఎలక్ట్రిక్ మీరు చూసినట్లయితే ఆ ఓలా ఎలక్ట్రిక్ కూడా ఈ కంపెనీ మనకి ఓన్లీ ప్రొడ్యూసర్. వాటికి కూడా ఈ కంపెనీ హెడ్ లైట్స్, ఇండికేటర్ లైట్స్, బ్యాక్ టెయిల్ లైట్స్, సో ఓన్లీ సప్లయర్ అన్నమాట. సో ఇలాంటి కంపెనీ మన పోర్ట్ఫోలియోలో ఉండటం అండ్ ఈ కంపెనీ మనకి ఫెయిర్ వాల్యుయేషన్లో అండ్ టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గా మనకి దొరుకుతున్నప్పుడు డెఫినెట్లీ ఇలాంటి కంపెనీస్లో మనం పొజిషన్స్ తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్ఎండి యూనిట్లో మనకి లార్జ్ పోర్ట్ఫోలియో ఆఫ్ లైట్నింగ్. సో లైట్నింగ్ సొల్యూషన్స్, ఎండ్ టు ఎండ్ లైట్నింగ్ సొల్యూషన్స్, రైట్. అండ్ అలాగే న్యూ జనరేషన్ ఎల్ఈడి టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమోటివ్ అండ్ హోమ్ లైట్ సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. అండ్ రిడక్షన్ ఇన్ డెవలప్మెంట్ టైమ్ అండ్ కాస్ట్ సేవింగ్ టు క్లయింట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఆర్ఎండి సెంటర్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మీరు చూసినట్లయితే గ్లోబల్ ప్రెజెన్స్ మనకి దగ్గర దగ్గర ఇండియాలో జపాన్, హాంకాంగ్ అండ్ ఇటలీ పైన ఉంది. మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ మనకి ఇండియన్ రెవెన్యూస్ ఇండియా నుంచే వస్తున్నాయి. ఓకే ఫర్ నౌ, బట్ వాళ్ళు మెల్లమెల్లగా ముందుకు కూడా వెళ్ళటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు 2018-19లో ఏషియన్ ఇండస్ట్రీ, టోయోడెన్సో అనే కంపెనీస్తో వీళ్ళు జాయింట్ వెంచర్స్ చేసుకున్నారు. అండ్ అలాగే 2017లో 50-50 జాయింట్ వెంచర్ హాంకాంగ్ కేయోవా అనే కంపెనీతో మనకి వీళ్ళు 50-50 జాయింట్ వెంచర్ తీసుకున్నారు. అండ్ మీరు ప్రమోటర్ యొక్క హోల్ డైరెక్టర్స్ ఆర్ మేనేజ్మెంట్ చూసినట్లయితే కనుక వెరీ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే సో డెఫినెట్లీ ఈ కంపెనీ మీ పోర్ట్ఫోలియోలో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకోండి, మీరు ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ పైన ఇంట్రెస్టెడ్గా ఉన్నా, లేకపోతే టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ ఆటోమోటివ్ కంపెనీ, ఆటో యాన్సిలరీ కంపెనీస్ పైన ఉన్న డెఫినెట్లీ ఈ కంపెనీని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆటో సెగ్మెంట్, ఆటో ఎల్ఈడి ల్యాంప్స్. సో ఆటో సెగ్మెంట్ నుంచి మోస్ట్ ఆఫ్ ద 99% రెవెన్యూస్ మనకు వస్తున్నాయి. 30% ఆటో ఎల్ఈడి ల్యాంప్ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్, సో 90% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి ఓఈఎంస్ నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత 5% మనకి రీప్లేస్మెంట్ మార్కెట్, ఆ తర్వాత 5% అనేది ఎక్స్పోర్ట్స్. సో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ మనకి 95% ఆఫ్ ద రెవెన్యూస్ టూ వీలర్ సెగ్మెంట్స్లో ఉన్నాయి అండ్ వెరీ స్మాల్ పోర్షన్ మనకి ఫోర్ వీలర్ సెగ్మెంట్స్లో ఉన్నాయి. ఓకే సో దిస్ ఇస్ ద అనాలిసిస్ ఆఫ్ ద కంపెనీ. సో మీరు క్లయింట్స్ ఎవరైతే ఆల్మోస్ట్ అన్ని క్లయింట్స్ కూడా ఈ కంపెనీ యొక్క క్లయింట్స్, రైట్. సో నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్ మీరు లాస్ట్ 10 ఇయర్స్లో చూసినట్లయితే కనుక మార్జిన్స్ అనేవి ఇంక్రీజింగ్లో ఉన్నాయి అండ్ కన్సిస్టెంట్ మార్జిన్స్ అనేవి ఉన్నాయి. సో ఒక కంపెనీ, ఎస్పెషల్లీ ఆటో కంపెనీ, మనకి మోర్ దాన్ 10% రెవెన్యూస్ని క్లాక్ చేస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైమ్ అంటే డెఫినెట్లీ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. మీరు లాస్ట్ 10 ఇయర్స్లో చూసినట్లయితే ప్రాఫిట్ గ్రోత్ అనేది, సేల్స్ గ్రోత్ అనేది మనకి 10% ఉంది అండ్ లాస్ట్ 1 ఇయర్లో మీరు చూసినట్లయితే 31% జంప్ అనేది మనకు ఉంది. మీరు చూసినట్లయితే
ఎట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మోర్ దాన్ 10%. ఇంకా డెట్ అనేది రెడ్యూస్ అయింది కాబట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ వేర్ సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మోర్ దాన్ 15% ఉంటే మనకి బాగుండేది. సో మీరు వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే స్టాక్ అనేది లెస్ దాన్ 20 PEలో ఉంది. ఇలాంటి మార్కెట్స్లో లెస్ దాన్ పీఈ 20 PEలో ఉంది. అలాగే మీరు ప్రైస్ టు బుక్ చూసినట్లయితే 2.5 times ఉంది. ప్రైస్ టు సేల్స్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ క్లోజ్ టు 1% ఉంది. ఈవీ ఎబిట్టా లెస్ దాన్ 10 ఉంటే బెటర్. సో ఈవీ ఎబిట్టా కూడా మనకి లెస్ దాన్ 10 ఉంది. అండ్ యాల్జ్మెన్ స్కోర్ జనరల్లీ మోర్ దాన్ 3.5 ఉండాలి. సో యాల్జ్మెన్ స్కోర్ మనకి డెట్ పొజిషన్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఇది కూడా మనకి యాల్జ్మెన్ స్కోర్ కూడా మనకి ఇది క్లోజ్ టు 5% more than 6% ఉంది. అండ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి మనకి అరౌండ్ 15 ఇలాంటి కంపెనీస్కి 20-25 ఇస్ ఓకే. సో సిఎంపి టు ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఈ కంపెనీకి 15 times ఉంది. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే డెఫినెట్లీ కంపెనీ అనేది ఫెయిర్ వాల్యుయేషన్ అని చెప్పొచ్చు. ఓకే ఎక్స్పెన్సివ్ అయితే కాదు అట్ దీస్ లెవెల్స్ ఆల్సో. ఈ కంపెనీ యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం, కంపెనీ ఏ విధంగా మనకి ఉంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియో పైన మీ కామెంట్స్ చెప్పండి. సో మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈ అనాలిసిస్ పైన, అలాగే వాట్ డూ యూ థింక్ 5 industries స్కోప్ ఉంటుందా లేదా రానున్న టైంలో. సో ఇలాంటి విషయాలు కూడా మీరు కామెంట్స్లో షేర్ చేయొచ్చు. ఓకే చార్ట్ మనకి వెరీ గుడ్ ర్యాలీ అనేది 5 industries ఇచ్చింది. ఓకే బట్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు మనకి ప్రైస్ అనేది ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హైలో ఉంది. సో డెఫినెట్లీ మనం 52-week హై దగ్గర ఉన్నాం, బట్ ఆల్ టైమ్ హై అనేది మనకి 1400-1500 levelsలో ఉంది. సో మీరు చూసినట్లయితే ఈ స్టాక్ అనేది మనకి చాలా హ్యూజ్ ర్యాలీ అయ్యింది ఆర్ ఎల్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది అని జనరల్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. బట్ మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, సో రిలేటివ్ స్ట్రెంగ్త్ బేసిస్ మీద మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే డెఫినెట్లీ చార్ట్ అనేది మీరు వాల్యూమ్స్ ప్రకారంగా చూడండి, దేర్ ఇస్ అ హ్యూజ్ బయింగ్ హ్యాపెనింగ్, హ్యూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ స్టాక్. మంత్ ఆన్ మంత్ మీరు చూసినట్లయితే ప్రీవియస్ మంత్ కన్నా ఈ మంత్ హై క్లోజ్ అవుతూ వెళ్తుంది. సో బట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్స్ బేసిస్ మీద మీరు చూసినట్లయితే స్టాక్ అనేది 2017 స్టార్టింగ్లో మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ పైన హై బేసిస్లో ఉంది. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే లాస్ట్ మనకి ఈ యొక్క జూలై ఆర్ ఆగస్ట్లో మనకి బ్రేక్అవుట్స్ అనేవి ఇక్కడ రావటం మనకు కనిపిస్తుంది. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినెట్లీ 5 industries ఇంకా హయ్యర్ సైడ్ మూమెంట్ అనేది ఉందని తెలుస్తుంది. సో డెఫినెట్లీ 5 industries మీ రెడార్లో ఉండాలి. సో మీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మీ అనాలిసిస్ ప్రకారంగా ఈ స్టాక్లో మంచి ఎంట్రీ లెవెల్స్ కనుక అవైలబుల్గా ఉంటే యూ కెన్ టేక్. బట్ ఏదైతే ఇక్కడ స్టాక్ అనేది హ్యూజ్గా మూవ్ అయింది, ఇంకా మూవ్ అవ్వదు అంటానికి లేదు. సో యా కన్సాలిడేషన్ అనేది ఉండొచ్చు, బట్ రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఈ చార్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మనం కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, ఆ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రక్చర్, ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్, ఆ తర్వాత డెట్ లెవెల్స్ గురించి అండ్ కంపెనీ బిజినెస్ మోడల్ గురించి వీటన్నిటి గురించి డిస్కస్ చేసాము. సో డెఫినెట్లీ మీరు మీ అనాలిసిస్ చేసుకొని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి మీ ఓన్గా తీసుకోండి. ఓకే సో ఈ అనాలిసిస్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేయటం జరిగింది. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.